నిన్నటి నుంచి సోషల్ మీడియాలో భారతీ రెడ్డికి చెందినటువంటి ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది ప్రతిపక్షాలు కూడా దీన్నైతే బాగా ఆయుధంగా ఉపయోగించుకునే ఒక రకంగా ఎన్నికల సమయంలో వైసీపీకి ఇది అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి తరపున ఓటు వేయమని చెప్పి ఇంటింటికి తిరుగుతూ భారతీరెడ్డి ఓటు అడుగుతుందో ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె ప్రాంతంలోనైతే ఆ తిరగడం జరిగింది అదే సమయంలో ఒక వైసీపీ కార్యకర్త మాజీ వైసీపీ సర్పంచ్కు భర్త అయినటువంటి ఆ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన సమయంలో ఎదురైనటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో ఆయన పేరు కూడా భాస్కర్ రెడ్డి అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసే పరిస్థితి పులివెందల్లో సొంత ఇలాకాలోనే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఓటు వేయమని చెప్పి అడగటానికి భారతి రెడ్డి వెళ్ళిందో ఆ సమయంలో రెడ్డికి ఆ వైసీపీ కార్యకర్త కానివ్వండి నాయకుడు కానీ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన ప్రశ్నలు అనేవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారాయి ఏదైతే పాసు పుస్తకాలు ఉన్నాయో మా రైతుల పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం కరెక్ట్ కాదు మీరైనా ఆయనకి చెప్పాలి ఎందుకంటే అలాగే మేము చెప్తాయనండి కాబట్టి మీరైనా ఒక సతీమణి కాబట్టి మీరు చెప్తే వింటారు కాబట్టి చెప్పండి ఆ పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కరెక్ట్ కాదు స్థానికంగా మమ్మల్ని ప్రజలు నిలదీస్తున్నారు ప్రజలకు మేము సమాధానం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా వైసీపీ నేతలే కదా మండల స్థాయిలో వాళ్ళు తిరగాలి కదా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవటం అనేది భావ్యంగా లేదు ఈ విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు బయట పరిస్థితులు బాగాలేదని చెప్పడం ఏదైతే ఉందో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు తప్ప ఏ రోజు కూడా నా రైతులు అని ఆయన నోటితో ఇప్పటివరకు మేము వినల రైతులకు ఎంతో చేసామని చెప్పే ఆయన నా రైతులు అని ఎందుకు అనలేకపోతున్నారో మాకైతే అర్థం కాలేదని చెప్పి భారతీరెడ్డిని అయితే నిలదీయడం జరిగింది ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతు భరోసా పదహారు వేలు ఇస్తానని చెప్పాడో దానికి కూడా ఎండగట్టడం జరిగింది అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పిఎం కిసాన్ కింద ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కేవలం పదివేల రూపాయలు మాత్రమే అలా కాకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పదహారు వేలిస్తే ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలిపి ఇరవై రెండు వేలు అవుతుంది అది రైతులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళాలి పైగా మీ మేనిఫెస్టోలో ఏదో మన మేనిఫెస్టో అంటే వైసీపీ నేత చెప్పేది మన మేనిఫెస్టోలో పదహారు వేలు అని చెప్పారు తప్ప అందులో పీఎం కిసాన్ కలిసి ఉందని చెప్పలేదు మరి పీఎం కిసాన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాకపోయినా మీరు అందులో కలపటం వల్ల ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది రైతులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పి నిలదీయటం మొదలు పెట్టాడు దీంతో భారతీ రెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎందుకంటే వెళ్ళిపోతేనా మీడియా ఉంది చుట్టూ ఆల్రెడీ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు భారతీరెడ్డి ఏదో పైకి నవ్వుతూ ఉంది తప్ప మనసులో బాధ ఉంది సొంత పులి ఎక్కడో రాష్ట్రంలో ఏదో మూలం నిలదీస్తే అది వేరే విషయం వదిలేయచ్చు కానీ పులివెందెల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సతీమణినే నిలదీశారు అంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అది భారతీరెడ్డి కూడా మింగుడు పడని అంశంగా మారింది కక్కలాక మింగలాక అన్నట్టుగా అడుగుతుంటే సమాధానం చెప్పలేదు అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోలేదు సో ఆ రెండింటికి మధ్య ఒక రకంగా భారతీయ అయితే చాలా ఇబ్బంది పడింది పైకి మాత్రం అందరూ చూస్తున్నారని నవ్వులు నవ్వుతూనే ఉంది తప్ప ఎటువంటి మాట మాట్లాడలేదు నేను జగన్మోహన్ రెడ్డికి చెబుతాను అని కానీ లేదా ఇది నేను తర్వాత దీన్ని నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని కానీ ఆ అడిగిన వ్యక్తికి భారతీయ రెడ్డి అయితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది అదొక్కటే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఏదైతే కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదో దాని గురించి కానివ్వండి కొన్ని చోట్ల ఎలా పట్టాలు రాలేదో ఆ దాని గురించి కానివ్వండి భారతీయ రెడ్డిని అయితే నిలదీసినట్టుగా తెలిసింది అయితే ఎప్పుడైతే ఈ ఘటన ఎదురైందో దీంతో ఫోటోలు వీడియోలు మొత్తం కూడా బంద్ చేశారు ఎప్పుడైతే భారతీయ రెడ్డిని ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు నిలదీశాడు ఆ తర్వాత ఎలాంటి ఘటనలు ఎదురవుతాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అప్పుడు ఉన్న పరుగు కూడా పోతుందనే ఒక ఉద్దేశంతో పూర్తిగా ఫోటోలు వీడియోలు తీయటాన్ని అయితే నిధే నిషేధించారట కేవలం సాక్షి కెమెరామెన్ ఉన్న ఉంటాడు బహుశా వాళ్ళు మాత్రమే తీసుకున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా తీయలేదు కానీ కొన్ని చోట్ల ఇళ్ళ పట్టాలకు సంబంధించి అలాగే ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో బిల్లులు కాంట్రాక్టర్ బిల్లుల గురించి కూడా ఆ భారతిరెడ్డి నిలదీసినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇదే వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది వైసీ అసలే ములిగే నక్కమే తాటిపండు అన్నట్టు పులివేందల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ భారీగా తగ్గిపోతుందని చెప్పి ప్రచారం నడుస్తున్న వేళ ఇప్పుడు భారతీరెడ్డినే ప్రజలు నిలదీస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని నిలదీసినట్టే అంతకు మించి జగన్మోహన్ రెడ్డిని నిలదీయటానికి మించి అన్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ దెబ్బతో వైసీపీ అక్కడ ఏ స్థాయిలో పత్రం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి మెజార్టీ ఏ స్థాయిలో తగ్గబోతుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ వేరే ఎవరైనా నిలదీస్తే వేరు ఇక్కడ ఎదురైన ప్రతిదీ కూడా సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఎదురైంది వాస్తవానికి ప్రజలందరూ కూడా ఏంటంటే ఉన్నా కానీ ఒక్కోసారి మాట్లాడట్లే ఎందుకంటే మనకెందుకు తలనెప్పు ఇప్పుడు ఏదో ప్రశ్నించారంటే రేపు పొద్దున వచ్చే పథకాలు ఆపేస్తారు లేదా నా మీద ఏదో కక్ష సాధిస్తారు నాకెందుకు తలనొప్పి వచ్చి ఓటు వేయమన్నప్పుడు ఓకే రమ్మను నమస్కారం పెడితే ఆవిడ పోదు కదా అని కానీ సొంత పార్టీ కార్యకర్తలు మాత్రం నిలదీస్తున్నారు ఖచ్చితంగా సాధారణ ప్రజలు మనకెందుకులే అని చెప్పి భయపడి పక్కగా తప్పుకున్న సొంత పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టట్లా ఈ పెండింగ్ బాకాయిల వాళ్ళు కానివ్వండి లేదా ఇళ్ల స్థలాలు అడిగిన వాళ్ళు కానివ్వండి ఇప్పుడు నిలదీసినటువంటి వ్యక్తి కానివ్వండి వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో తిరిగేవాడు గతంలో కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి ఒక ఆత్మీయ సమ్మేళనం పెడితే ఏదో ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఒక సమావేశం పెడితే చాలామంది డొమ్మ కొట్టారు బయటికి ఏంటంటే తిరుపతి మేము కాలి మీద అడకని పోతున్నామని చెప్పారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి పెండింగ్ బకాయిలు ఇవ్వల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల దాంతో అలిగి జగన్మోహన్ రెడ్డి మొక్కను చూడటం ఇష్టం లేక అక్కడ ఉండి రాకపోతే బాగోదని మేము కాలినడకని తిరుపతి వెళ్తున్నాం మేము రావడానికి టైం పడదని చెప్పి చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేశారు అంటే ఏ స్థాయిలో పులివెందుల్లో వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది స్వయంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలే జగన్మోహన్ రెడ్డి సొంత గ్రామంలో కూడా ఈసారి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చెప్పారు అంటే పరిస్థితులు ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు అసలు భారతీ రెడ్డి ప్రచారానికి నడుం అంటేనే అక్కడ పరిస్థితులు ఏంటో మనకు అర్థమవుతున్నాయి సో దీనికి సంబంధించి నిన్న భారతీ రెడ్డి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతుంది ఒకసారి చూద్దాం ఏమో ఎందు ఏముందో అందులో మీరు డైరెక్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి సఖీమణి కాబట్టి మీరు తప్పము విషయం చేరవేస్తారని నేను అది కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చిన పట్టు పాస్బుక్ల పైన మా రైతు ఉండాలి మేడం అంటే ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను గారి మరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి కాబట్టి సో ఎన్నారు కదా మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సతీమణి గారి కాబట్టి మేము మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తరతరాల నుంచి వస్తున్నటువంటి మా పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు కరెక్టు కాదు కాబట్టి దయ్యించే ఈ విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ వ్యక్తి వైసీపీ కార్యకర్త వైసీపీ సర్పంచ్ భర్త వైసీపీ మాజీ సర్పంచ్కి భర్త ఈ రోజుకి వైసీపీ పార్టీలో నుండి వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి కానీ అతనే ఈరోజు భారతీ రెడ్డిని దీని మీద మా భూమి పట్టాల మీద నీ భర్త ఫోటో ఏంటని చెప్పి నిలదీశాడు అంటే వాళ్ళలో ఉన్న వ్యతిరేకత కానివ్వండి వాళ్ళలో ఉన్న ఆవేదన కానీ చూడండి మరి సొంత పార్టీ కార్యకర్తకే ఎంత ఆవేదన ఉంటే సాధారణ ప్రజలకి ఎంత ఆవేదన ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి కొద్దో గొప్ప జగన్ అంటే అభిమానం ఉండి ఆ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే ఆయన చేసిన పని మింగుడు పళ్ళ ఈరోజు రెడ్డిని నిలదీసేదాకా వచ్చింది మరి అసలు పార్టీలతో సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉండే ప్రజల పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తే వాళ్ళకెంత కడుపు మంట రావాలి వాళ్ళకెంత ఆవేదన రావాలి కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ బయట పడలేకపోవచ్చు నేను చెప్పినట్టుగా మనకెందుకు ఇప్పుడు బయటపడితే మనల్ని ఏదో ఒకటి ఇబ్బంది పెడతారు అందులోను సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాంతం అది రాష్ట్రంలో వేరే ప్రాంతం కూడా కాదు మనకెందుకు వచ్చిన తలనొప్పి రాత్రులు వచ్చి రౌడీలు గుండాలు ఇళ్ల మీద పడతారు మనకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి చాలామంది మాట్లాడట్లేదు కానీ ఈరోజు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే భారతీయ రెడ్డిని నిలదీసే ప్రయత్నం ఈ మాటలతో పాటు వేరే మాటలు కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది భారతీయ రెడ్డి వస్తుంది చూడండి భాస్కర్ రెడ్డి దగ్గరికి ఇదే ఆ వీడియో విన్నారు కదా ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కాకపోవచ్చు ఏం లేదమ్మా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నాయాసీలు నాయాస్టీలు నా బీసీలు అన్నారు కానీ ఒక్కసారి కూడా నా రైతులు అని అనలేదు అది రైతులకు బాధ కలిగిస్తుంది ఈ విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకు చెప్పడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా గురించి కూడా చెప్తున్నాడు అన్నాం ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందుకని వీళ్ళ మీరు డైరెక్ట్ గా జగన్ పంపిన సత్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను అది కోరుకుంటూ అదేగా ఇప్పుడు వచ్చే పట్ట ఆసుపుక్ పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మకూడదని నేను మరీ చెప్తున్నా మీరేమనుకో ఎందుకంటే మా అబ్బగారి తరపున విన్నారు కదా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు రైతు భరోసాకు వచ్చేటప్పటికి ఎనిమిది వేలు కేంద్రం ఎనిమిది వేలు రాష్ట్రం అని అన్నాడు బహుశా ఆరు వేలు కేంద్రం పదివేలు రాష్ట్రం ఇస్తున్నట్టుగా ఉంది ఈ మొత్తానికి కూడా పూర్తిగా ఈ పదహారు వేలే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి దీనికి అదనంగా యాడ్ అవ్వాలి ఈ విషయాన్ని కూడా మీరు చెప్పండి ఎందుకంటే పుస్తకంలోనేమో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా రాశారు పదహారు వేలని కానీ మొత్తం పదహారు వేలు మనం కాదు కదా ఇచ్చేది రైతులు ఈ విషయం మీద కూడా నిలదీసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలని అలాగే తర్వాత ఇందా మనం విన్నటువంటి పాసు పుస్తకాల మీద ఎప్పుడో మా తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే ఎవరికి కూడా ఇబ్బందిగా ఉంది దయచేసి ఏమీ అనుకోకుండా మీరు ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి కాబట్టి ఆయన వద్దకు తీసుకువెళ్ళి కొంచెం ఆయనకు తెలిసేలాగా చేయాలి మా ఫోటోలో మేము అక్కడి దాకా వచ్చి చెప్పలేం కాబట్టి మీరన్నా చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోనే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది భారతీ రెడ్డిని ఏదైతే పులివెందుల సొంత నియోజకవర్గం ప్రజలు నిలదీశారో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది సొంత ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారని భారతీ రెడ్డి నవ్వలేక ఏడవలేక బిక్కమోహం పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పి రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి మొత్తంగా అనుకోకుండా విడుదల వచ్చినటువంటి ఈ ఒక్క వీడియో ఈరోజు ఎన్నికలకు ముందు అది కూడా కొంచెం సమయం ఉండుంటే తర్వాత అందరూ మర్చిపోదురేమో ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు మాత్రమే కేవలం రెండు వారాల ముందు మాత్రమే ఈ వీడియో బయటకు రావటం ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే మనం వ్యతిరేకత బయటపడటం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది మరి ఇక నుంచి అయినా భారతీయ రెడ్డి గారు ప్రచారాన్ని నిలిపివేస్తారా లేదా ప్రచారంలో ఎదురయ్యే సవాళ్ళను బయటపడకుండా మరి ఇలాంటివి అడ్డుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి